ఎకనామిక్స్ ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు డివి కృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, నేను ఇప్పుడు విడుదల చేసిన పుస్తకాలను చూడలేదు, అంటే చదవలేదు. కావున నాకు కొన్ని సార్తో ఉన్న అప్పుడప్పుడు కలవడం, సెంట్రల్ యూనివర్సిటీలో ఉండడం వలన మీకు అందరికీ తెలుసు సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని సంఘటనలు జరిగినాయో. అందులో రోహిత్ వేముల గురించి దాదాపు దేశమే కాదు అంతర్జాతీయంగా తెలుసు. మాకెప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటగా తారకం గారిని గుర్తుకు చేసుకునేవాళ్ళు. ఒకటేమో లీగల్ విషయంలో ఏం చేయాలి, రెండవది ఓన్లీ ఆయన ఒక లీగల్ పర్సనే కాదు, ఒక ఆర్గనైజర్, ఒక ఫైటర్ కాబట్టి మరి అటువంటి విషయాల్లో కూడా ఏం చేయాలని మేము ముందుగా ఆయన కన్సల్ట్ చేసేవాళ్ళం. అంటే ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ గురించే కాదు, దాదాపు తెలుగు రాష్ట్రాలలో దళితులు, పీడిత ప్రజలు ఏ సమస్యలు వచ్చినా కూడా అది లీగల్గా కావచ్చు లేకపోతే మిగతా విషయాల్లో కావచ్చు తారకం గారి సహాయం కోరేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. ఒక హిందూ రాష్ట్రమని సంఘ పరివార శక్తులు, ఆర్ఎస్ఎస్ శక్తులు హిందూ రాష్ట్రాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో తారకం గారి లోటు నాకైతే పర్సనల్గా చాలా ఒక రకంగా చెప్పాలని డిస్హార్టెంట్. ఎందుకంటే ఒకటేమో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు ఒక 25 కుల దురహంకార హత్యలు జరిగినాయి, అందరికీ తెలిసింది మిర్యాలగూడలో, ఆ తర్వాత మిగతా జిల్లాలలో భువనగిరి, మంతని, జనగాం, ఎక్కడ ఇన్ని హత్యలు జరిగినా కూడా ఒక బలమైన ఉద్యమము రాష్ట్రంలో లేదు. దీనికి వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యేది ఏమంటే తారకం గారి లోటు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉంటే అదొక పెక్యులర్ క్యారెక్టర్ నా దృష్టిలో. ఆ క్యారెక్టర్లో ఒక రకమైన యూనిఫైయింగ్ ఫోర్స్ అనేది అందులో ఉండడం వలన అటు మా సంఘటనలే కాదు వేరే సంఘటనలు జరిగినప్పుడు కూడా ఒకవైపు అంబేద్కర్ సంఘాలను, ఇంకొక వైపు మార్క్సిస్టు ఎంఎల్ పార్టీల ప్రజా సంఘాలను వీళ్ళిద్దరినీ ఒక దగ్గరికి తీసుకురావడం అనేది నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉండేది. ఏంటి ఆ తారకం గారిలో క్యారెక్టర్లో ఉన్న ఏంటి ఇది, విచ్ ఈజ్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ టుగెదర్. అలాంటి ఫోర్స్ ఒకవే లేకపోవడం వలన, అంతేకాదు మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా లేకుండా దాదాపు 10 మంది ఫేమస్ ఎకానమిస్ట్ కృష్ణ భరద్వాజ్, ఆమె బిడ్డ సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళను, సరే ఇక్కడ వరవరరావు గారు, మిగతా వాళ్ళను ఏ అకారణంగా అరెస్టులు చేసినా కూడా బలమైన ఉద్యమం లేదు. నా దృష్టిలో ఆయన గనక ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. వేరేగా ఎందుకు ఉండేదంటే ఆయన ఇంతకుముందు అన్నట్టు బీజేపీ సంఘ పరివారం ఒక రాజకీయ శత్రువుగా మాత్రమే చూడలే, ఇది అఫ్కోర్స్ ఇట్ ఇస్ ఎ పొలిటికల్ ఎనిమీ ఫర్ ది అప్రెస్డ్ క్లాసెస్, కానీ ఒక రాజకీయ ఎమర్జెన్సీలో కూడా జరిగింది, అరెస్టులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి, కానీ తారకం గారి దృష్టి అందుకోసమే 2014 బీజేపీ ఆర్ఎస్ఎస్ పవర్కి వచ్చినప్పుడు ఇంతకుముందు
సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆర్గనైజర్లో అంబేద్కర్ను అబ్జార్బ్ చేసుకోవటానికి ఒక ప్రత్యేక సంచిక తెచ్చినప్పుడు అసలు ఫస్ట్ టైం ఇందులో హిందూ రాష్ట్రంగా రాబోతుంది ఇది. అంటే ఇది ఒక రకమైన ఫోర్సైట్. అంబేద్కర్ అఫ్కోర్స్ అంబేద్కర్ అన్న అంబేద్కర్ ఒక 50-60 సంవత్సరాల కిందనే ఈ దేశంలో హిందూ రాష్ట్రం రాబోతున్నది, ఇక అది గనక వస్తే ఇక ఈ దేశానికి అంతకన్నా మించిన ప్రమాదం ఉంది. ఇంకెన్ని ప్రమాదాలైనా ఉండొచ్చు కానీ హిందూ రాష్ట్రం కనుక వస్తే ఇక అంతకన్నా ప్రమాదం ఏమీ లేదు. అటువంటి ఒక ఆలోచన ధోరణి నుంచి వచ్చాడు కాబట్టి 2014లో ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరినీ పిలిచి రండి, దీనికి దీటైన జవాబు చెప్పాలి మనమని. ఎందుకంటే అంబేద్కర్ని ఆ రకంగా వాళ్ళకు అనుగుణంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వాళ్ళ అసలు ఆయన అనని మాటలు అన్నట్టుగా చెప్పి అన్న మాటలను వక్రీకరించి చివరికి వాళ్ళు చేసే పనులకు ఆమోదం పొందటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవాలి. యాక్చువల్గా అప్పటికి ఆయనకి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేకున్నా కూడా మమ్మల్ని పిలిచి ఆయన రాసి ఆ ఆర్టికల్స్కు జవాబుగా ఆయన ఆర్టికల్స్ రాసి మాతో రాయించి, ఎందుకంటే ఆ ప్రమాదాన్ని, అందుకే నేను అనుకుంటా ఆ ప్రమాదాన్ని పసిగట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు. బీజేపీ ఒక పొలిటికల్ పవర్కి వస్తుంది, ఇది ఒక వేరు, కానీ ఇది వస్తే ఒక రకమైన కంప్లీట్ ఫ్యాసిజం అనేది రాబోతున్నదని గ్రహించారు కాబట్టి అందుకోసమే ఆ తర్వాత చూసాం దేశవ్యాప్తంగా ఒకవైపు ముస్లింల మీద ఇంకొక వైపు దళితుల మీద మైనారిటీల మీద ఎన్ని ఆకృత్యాలు అత్యాచారాలు హత్యాకాండ జరిగిందో మనకందరికీ తెలుసు. ఇదంతా జాతి పేరు మీద, ఇదంతా భారత జాతి పేరు మీద, ఇదంతా నేషనలిజం పేరు మీద. అందుకోసమే మేము అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు మనం మీరు యాంటీ నేషనల్స్ అని అనేవాళ్ళు. అంటే నేషనలిజం పేరు మీద, భారత జాతి పేరు మీద ఇక్కడ ఉండే ముస్లింల పైన, ఇక్కడ ఉండే మైనారిటీల పైన, ఇక్కడ ఉండే దళితుల పైన, అఫ్కోర్స్ ఇక్కడ ఉండే కార్మిక కర్షక వర్గాల మీద కూడా దాడులు అనేటివి జరిగినాయి. అంతేకాకుండా యూనివర్సిటీల మీద, పబ్లిక్ యూనివర్సిటీల మీద ఎక్కడైతే మాట్లాడటానికి ఆస్కారం ఉందో మాట్లాడుతున్నారో వాటిని నోళ్ళు మూయించాలి. అందుకోసమే మొట్టమొదట టార్గెట్ చేసింది, ఇది కూడా ఒక అడిషనల్ అంశం, వాళ్ళకి విద్యారంగం మీద ఎంత శ్రద్ధ ఉందో దాదాపు మిగతా వాళ్ళకి ఎవరికి అంత లేదు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకు అందుకోసమే ఎప్పుడు వచ్చినా కూడా విద్య గురించి మాట్లాడడం, విద్యలో ఏం మార్పులు చేసుకోవాలని తీసుకురావడం. అందుకోసమే అప్పుడు విద్యా సంస్థల మీద పడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ భావజాలం ఉంది, అంబేద్కర్ మార్క్స్ భావజాలం ఉంది, దీన్ని ఎక్కడో దెబ్బగొట్టాలి. అందుకోసమే ఫస్ట్ అటాక్ ఆన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళకు వ్యతిరేకత వచ్చినా కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, జాదవ్పూర్ యూనివర్సిటీ కావచ్చు, మిగతా అన్ని యూనివర్సిటీలలో దాడులు జరిపారు. సరే ఇప్పుడు మొత్తము పాఠ్య పుస్తకాలని మార్చేసి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ మొత్తం ఒక హిందూ భావజాలాన్ని తీసుకురావటం, భావజాలం ఆల్రెడీ ఉంది, ఈ భావజాలం మొన్నొచ్చింది కాదు, దీనికి 100 సంవత్సరాల చరిత్ర కాదు, వేలాది సంవత్సరాలుగా పెత్తనం చలాయించిన భావజాలం ఇది. అందుకోసమే అంత డేంజర్ దానికి. కాబట్టి అటువంటి ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అది జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నది. ఇక చివరిగా ఒక అంశం నాకు ఇప్పటికీ అదొక ప్రశ్నగా ఉంది కాబట్టి మీకు చెప్దామని, ఆయన యాక్చువల్గా అంబేద్కరిస్టే కానీ చాలా మనం అంబేద్కరిస్టులు అనే వాళ్ళందరినీ తిట్టేవాడు. తిట్టడం అంటే అంబేద్కరిజం అంటే రిజర్వేషన్స్, అంబేద్కరిజం అంటే ఓన్లీ అంటరాంతనం అన్నప్పుడు అంత మాత్రమే కాదు, అంబేద్కరిజం అంటే రాజ్యాధికారం, ఓకే రాజ్యాధికారం, కానీ రాజ్యాధికారం ఎవరి కోసం రాజ్యాధికారం? ఇవాళ రాజ్యాధికారంకు పోయి ఎవరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు అనేది ముఖ్యం. అందుకోసమే లక్ష్మీపేటలో అక్కడ హత్యాకాండ జరుగుతున్నప్పుడు అందుకనే అంబేద్కరిస్టులలో అంత గౌరవం ఉంది, అలాగే మార్క్సిస్టులలో కూడా, మార్క్సిస్టులను కూడా ఒక రకంగా విమర్శలు పెట్టేవాడు, విమర్శలకు వినకపోయేది లేదు. ఆ విమర్శలలో
తప్పకుండా కులం గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? వేరే దేశాలకు మన దేశానికి తేడా ఏమిటి? ఉన్నత కులాలంటే ఎవరు? ఇక్కడ ప్రపంచంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు? అంటే భారతదేశ చరిత్రలో ఎట్లా ఈ దోపిడీ పీడనలు మొదలయ్యాయని అక్కడ నేను ఆ కులం వర్గం అనే పుస్తకం చదివినప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ ప్రశ్నలు ఉన్నవాళ్ళంటే ఉన్నత కులాలు ఈ దేశంలో, అదే ఈ దేశంలో చరిత్ర. లేని వాళ్ళంటే పేద కులాలు అని చెప్పడం, అందుకోసమే ఇక్కడ ఒక రకంగా కులవర్గ పోరాటాలు జరగవలసిందే, కుల నిర్మూలన పోరాటం అనేది జరగవలసిందే, వర్గ నిర్మూలన పోరాటం అనేది జరగవలసిందే. అసలు ఈ దేశంలో ఉత్పత్తిని శాసించేది ఏమిటి? ఇది యాక్చువల్గా కొన్ని మౌలిక ప్రశ్నలు. ఉత్పత్తి మీద ఏ కులాలకు ఆస్తులు ఉన్నా ఉండవలనో రాశారు, ఏ కులాలు జీవితాంతం కూలీ చేసి తిండికి లేకున్నా కూడా బతకాలని రాశారు, ఇదేంటి, ఇది ఆర్థికం కాదు. ఏ కులాల చేతుల్లో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉండాలి అని రాశారు, ఏ కులాల చేతిలో ఉండకూడదు అని రాశారు, ఈ ఉత్పత్తిని ఎవరు నిర్ణయించాలి, ఎవరు నియంత్రించాలని రాశారు, ఎవరు నియంత్రించకూడదు రాశారు, ఇటువంటి కొన్ని మౌలిక ప్రశ్నలు. వాట్ ఈజ్ ప్రొడక్షన్, విచ్ ఈజ్ కంట్రోలింగ్ ప్రొడక్షన్, క్యాస్ట్ రోల్ ఏంటి అని, క్యాస్ట్ ఈజ్ డిటర్మినింగ్ దీస్ థింగ్స్ ఇన్ ఇండియన్ సినారియో అని ఇంత రాసినా కూడా, అంటే ఇంత రాసినా కూడా, ఇన్ని ప్రశ్నలు వేసినా కూడా, ఇంత డిస్కషన్ చేసినా కూడా మార్క్సిస్టులు ఆయనను ఫ్రెండ్గానే భావించారు. అంటే సంథింగ్ ఈజ్ దేర్, అంటే ఇంత మౌలిక ప్రశ్నలు రెండు ఇద్దరిని అడిగినా కూడా ఆ ఇద్దరికీ స్నేహితునిగా, ఆ ఇద్దరిని యునైట్ చేసే ఒక పవర్, యూనిఫైయింగ్ పవర్ లక్ష్మీపేటలో అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడేటట్టు చేయడం అనేది ఇప్పుడు అది కొదువైందనేది నా ఉద్దేశం. ఆ లోటు నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటును ఊడ్చడానికి ప్రయత్నం చేయడంలో భాగంగానే తారకం గారిని గుర్తుంచుకోవాలని నేను ఆ రకంగానే గుర్తుంచుకుంటానని చెప్తూ సెలవు తీసుకుంటాను. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.